தீம் தரிக்கிடுதுக்குதா தீம் தரிக்கிடுதுக்குதா ஜும் தரிக்கிடுதுக்குதா தான் கிடுதுக்கு தரிக்கிடுதுக்கு தீம் கிடுதுக்கு தரிக்கிடுதுக்கு தோம் கிடுதுக்கு தரிக்கிடுதுக்குதா அந்தர்க்கி நாஸ்தி మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి విచ్చేసిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి, గల్లా జయదేవ్ గారికి, లావు కృష్ణదేవరాయ గారికి, రమణాచారి గారికి, అలాగే వైఎల్పి గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, రాఘవేంద్రరావు గారికి, డాక్టర్ శ్రీనివాసులు గారికి, ఓలేటి పార్వతీశం గారికి, వెంకట మేడపాటి గారికి అందరికీ మా నమస్కారాలు. అలాగే 47 దేశాల నుంచి 100 సంస్థల ద్వారా పాల్గొన్న తెలుగు వారందరికీ, తానా పెద్దలకి, తానా కార్యవర్గ సభ్యులకి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న తెలుగు వారందరికీ నా నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం. ఈ ఉత్సవానికి గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వస్తారని తెలిసినప్పటి నుంచి మా ఉత్సాహం మహోత్సాహం అయింది. ఈ ఉత్సవం కూడా మహోత్సవంగా మారింది. తెలుగు జాతి కీర్తికి స్ఫూర్తికి ప్రతీక శ్రీ వెంకయ్య నాయుడు గారు. మీ అద్భుతమైన ప్రసంగాలు వింటూ మేమందరం పెరిగామండి. మీరు గొంతు విప్పితే అది గంగా ప్రవాహం, అఖండ గంగా ప్రవాహం. మీ గుండె విప్పితే అమృత జలపాతం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు కోట్లాది మంది అభిమానించే ప్రియతమ నేత మీరు, అభిమాన నేత మీరు, ఆదర్శ నేత మీరు, అందరి నేత మీరు. స్వచ్ఛమైన మచ్చలేని రాజకీయాలకి ప్రతీక మీరు. మీ భారతదేశం గర్వించదగ్గే నాయక శిఖరం మీరు. నా మాటల్లో చెప్పాలంటే మీ పంచకట్టు తెలుగు, మీ కట్టుబాట్లు తెలుగు, ఆహారం తెలుగు, ఆహార్యం తెలుగు, అణువణువు తెలుగు, ఆపాద మస్తకం తెలుగు. మీరు నడిచే ఆరడుగుల తెలుగు అక్షరమాల. అక్షరాల్ని మనం అడ్డంగా రాస్తాం, వై నిలబెట్టి నడిస్తే అవి వెంకయ్య నాయుడు గారు. అటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా ఆయనకి మన భాష మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద ఉన్న అభిరుచిని, ఆయన ఉన్న అభిమానాన్ని మనకి తెలియజేసింది. మా అందరి తరఫున ఈ 47 దేశాల నుంచి 100 ఆర్గనైజేషన్ ప్రతినిధులు, తెలుగు వారు, తానా అందరి తరఫున మీకు అందమైన పూలు వందయున్నను గాని దానం ఒకటి లేక దండయగునే. అమ్మ భాష యునిటి ఆధారము లేని తెలివి దండగోయి తెలుగువాడ. ఏ దేశాల్లో ఉన్నా, దూరాల్లో ఉన్నా, ఎన్నెన్ని తీరాల్లో ఉన్నా మనందరం తెలుగువారం. మనకి దారం ఆధారం కూడా మన తెలుగు భాషే. అందుకని మనందరం ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో కలిసి పాల్గొనాలి. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ కోవిడ్ అనేది. ఎంతోమంది ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారు. కానీ దీంట్లోంచి మాకు కలిగిన అదృష్టం ఏంటంటే, ఎక్కడో ఎన్నో దేశాల్లో, ఏ తీరాల్లో ఎప్పుడో వెళ్ళిపోయిన మీ అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగే అదృష్టం మాకు కలిగింది. ఇది కోవిడ్ వల్ల మాత్రమే కలిగింది. 1993లో తానా ప్రపంచ తెలుగు మహాసభలు చేసింది. ఆ తర్వాత 28 ఏళ్ల తర్వాత మీ అందరితో కలిసి చేసుకునే అవకాశం మాకు కలిగింది. అయితే దీంట్లో
ఈ కార్యక్రమం కోవిడ్ టైంలో చేద్దాం అని చెప్పి శిరీష తునుగుంట్ల అలాగే దేహో భారతీయం శ్రీనివాస్ రెడ్డి గారు భార్గవ్ గారు ఇలా వచ్చి నాతోటి మాట్లాడినప్పుడు మనకి ఇది ఎలా జరుగుద్దా అన్న ఒక అనుమానం నాకుంది. కానీ ఒకసారి ఇది మొదలు పెట్టాక పది ఆర్గనైజేషన్లు 20 ఆర్గనైజేషన్లు 10 దేశాలు అనుకున్నది సుమారుగా 50 దేశాలు పాల్గొనటం 100కు పైగా ఆర్గనైజేషన్లు వచ్చి మాతో కలిసి పనిచేయటం ఒక 5,000 మంది రిజిస్టర్ అవుతారేమో ఈ పోటీలకి 8 భాగాల్లో 33 అంశాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు జరుగుతూ ఉంటే ఎంతమంది వచ్చి దీంట్లో పాల్గొంటారు అనుకుంటే సుమారుగా 18,300 మంది ఈ పోటీల్లో పాల్గొనడం చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇదంతా మామూలుగా సాధ్యం కాదు. అటు మా టీము శిరీష గారు కానీ తర్వాత సునీల్ పాంత్రా కల్చరల్ సెక్రటరీ గారు కానీ లక్ష్మి గారు కానీ రవి గారు అలా టీం పనిచేయటం అక్కడి నుంచి మిగతా 100 దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్లు అన్నీ కలిసి పనిచేసి కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం అని చేయటం వలనే ఇది సాధ్యమైంది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరికీ ఏంటంటే ఈ కార్యక్రమం మన భాషని మన సంస్కృతిని సాంప్రదాయ సంపదని తర్వాత తరాలకు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదలవటం ఈ భాషని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవటానికి తాన గత 45 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతూ వచ్చింది, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. మీ అందరికీ ఒక్క ముక్కల్లో చెప్పాలంటే, ఒక 4 ముక్కల్లో చెప్పాలంటే, తెలుగు భాష కోసం పాఠశాలని స్థాపించి వేలాది మంది పిల్లలకి ఇక్కడ తెలుగు నేర్పుతుంది తాన. ఇప్పుడు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏమనుకుంటున్నామంటే, ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అని చెప్పి ఆ పాఠశాల కార్యక్రమాన్ని ఇవాళ మన గౌరవ ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రపంచానంతటికీ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలో ఎవరు ఎన్ఆర్ఐ పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్నా మా తానా పాఠశాల తరఫున మీరు నేర్చుకోవచ్చు. అలాగే మా కొన్ని కార్యక్రమాలు తానా చేసే కార్యక్రమాలు మీకు చెప్పాలంటే, తానా టీమ్ స్క్వేర్, ఎవరికైనా ఎప్పుడైనా ఇప్పుడు తానా తెలుగు వారు సుమారుగా 12 లక్షల నుంచి 15 లక్షల మంది తెలుగు వారు అమెరికాలో ఉండటం జరిగింది. వారికి ఎప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా ఎప్పుడు ఏమి జరిగినా కూడా తానా ముందుండి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఆ టీమ్ స్క్వేర్ 600 వాలంటీర్స్ ఉన్నారు, దానికి అశోక్ కల్లా ముందుండి నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ అహోరాత్రులు పనిచేసి మాకు ఏ వారంలో అయినా 2 లేక 3 ప్రమాదం గురవటం చనిపోవటం జరుగుతుంది. వాళ్ళని పార్థివ దేహాలను ఇండియా పంపించడం కానీ ఇక్కడ ఏ ఎమర్జెన్సీలు వచ్చినా వాళ్ళని ఇచ్చేయటం కానీ ఒక గవర్నమెంట్ కూడా మాతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే మన ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం $2 మిలియన్ చొప్పున కార్మిక కార్యక్రమాలకి చారిటీ భారతదేశంలో మనం చేయటం జరుగుతుంది. ఎన్నో క్యాన్సర్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఇలాగ ఎన్నో స్కూల్స్ మళ్ళీ తిరిగి కట్టించడం ఇలాంటి ఎన్నో జరిగినాయి. మొన్న కోవిడ్ టైంలో కూడా సుమారుగా 100,000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం కానీ, 400,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయటం కానీ, అలాగే 200,000 మాస్కులు పంచటం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉంది. ఈ కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఉన్న కవులని కళాకారుల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకుని రావాలని చెప్పి తాన ప్రపంచ సాహిత్య వేదిక అని ఒకటి మొదలుపెట్టి కవుల్ని కళాకారులందరినీ తీసుకొని రావటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తానా చేస్తూ ఉంది. ఇదంతా కూడా మా తానా టీం కష్టపడి చేసి చేయటం వల్లనే సాధ్యమవుద్ది. ఒక్కసారి మా హరీష్ కోయా గారు, దానికి బోర్డ్ ఆఫ్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ నిరంజన్ గారు, అంజయ్ చౌదరి గారు, రవి పొట్లూరి గారు, పూర్వాధ్యక్షులు సతీష్ వేమన గారు,
తర్వాత అశోక్ కొల్లా గారు, జంపాల్ చౌదరి గారు, పూర్వాధ్యక్షులు జయరాం కామెటి గారు, అలాగే గంగాధర్ గారు, ప్రసాద్ తోటకర్ గారు, ఇలా ఎంతోమంది ఇంకా మిగతా కార్యవర్గం సభ్యులు మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేసి దానికి ఎంతోమంది డోనర్లు డబ్బులు ఇస్తే గానీ వాళ్ళందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం చెప్పాలంటే కార్యక్రమాల్లో 18,000 మంది పాల్గొన్నారు. అందరూ కూడా గెలవటం సాధ్యం కాదు, ఇద్దరో ముగ్గురో నలుగురో గెలవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది నిమిత్తం మాత్రం. గెలిచేది తెలుగు, నిలిచేది మన సంస్కృతి సాంప్రదాయం, అందుకనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మన మాకు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండి టీవీ మీడియా పార్ట్నర్గా ఉన్న TV9 వారికి మా ధన్యవాదాలండి. అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన బైట్గ్రాఫ్ ప్రశాంత్ గారికి ధన్యవాదాలు. నేను చివరిగా ఒక్కటి చెప్పదలుచుకున్నాను, మన హితం తెలుగు, మన మతం తెలుగు, మన బలం తెలుగు, చివరిగా చెప్పాలంటే మనందరి కులం కూడా తెలుగు. నమస్కారం. తరిగిడదు కదా, తరిగిడదు కదా, తరిగిడదు కదా, తరిగిడదు కదా, తరిగిడదు కదా, తరిగిడదు కదా, తరిగిడదు కదా.